హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే నాలెడ్జ్ బ్యాంక్. వరల్డ్ ఫిలాసఫర్స్ మోటివేషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ కోట్స్. నీ స్నేహితుణ్ణి ప్రేమించు, కానీ గుర్తుంచుకో, ఏ రోజుకైనా శత్రువు అవుతాడని. నీ శత్రువుని ద్వేషించు, కానీ గుర్తుంచుకో, వాడు ఒకనాడు నీ స్నేహితుడు కావచ్చు. నీకంటే ఎక్కువగా ఉన్నవాళ్ల దగ్గరైనా, నీకంటే తక్కువగా ఉన్నవాళ్ల దగ్గరైనా డబ్బు గురించి ఎవరి దగ్గర మాట్లాడకు. నీ పిల్లల కన్నీళ్లు ఎక్కువగా రాకుండా చూసుకో. నువ్వు చనిపోయినప్పుడు నీ సమాధి దగ్గర అవి అవసరమవుతాయి. ఎప్పుడు నవ్వుతూ బ్రతుకు, దానికి పెద్దగా ఏమీ ఖర్చు కాదు. నీకు కావలసింది కొనకు, అత్యవసరమనుకుంటేనే కొను. ధైర్యంగా ఉండు, ఒకవేళ ధైర్యం లేకపోయినా ఉన్నట్టు నటించు, ఎవరూ నిన్ను చులకనగా చూడరు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, డబ్బుని వృధా చేసినా పర్వాలేదు, కాని సమయాన్ని వృధా చేయకు. నీ తల్లిదండ్రులకు నువ్వు ఏం చేస్తావో అదే నీ పిల్లల నుండి ఆశించు. నీ సమయాన్ని, నీ మాటలను జాగ్రత్తగా వాడు, ఈ రెండు తిరిగి రానివి. వివాదాస్పదంగా ఎప్పుడూ చెడు ఆలోచించేవాడిగా ఉండకండి. అలాంటి వారు బిచ్చగాడిగా మారినా అలానే ఉంటారు. నీ ఇష్టం వచ్చినట్లు నీ జీవితంలో బ్రతకాలంటే ఒంటరిగా బ్రతుకు. అపరిచితులున్నప్పుడు నీ భార్యతో గొడవలు పడకు, అది మీ సంసారాన్ని వీధిలో పడేస్తుంది. పేదరికం అనేది బాగా డబ్బులు ఖర్చు పెడితే వచ్చేది కాదు, నీ కోరికలను అదుపులో పెట్టుకోకపోతే వచ్చేది. మంచి వివాహ జీవితం రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది. నెంబర్ 1, సరైన వారు నీకు దొరికినప్పుడు. నెంబర్ 2, నువ్వు సరిగా ఉన్నప్పుడు. ముసలి వాళ్ళను చూసి నవ్వకు, నువ్వు కూడా ఆ వయసుకు వస్తావని మర్చిపోకు. నువ్వు నీ సమస్యలను చెప్పుకునే వాడిని కలిసినప్పుడు వాడి సమస్యలు ఎలా పరిష్కరించుకున్నాడో తెలుసుకో, ఆ తరువాతే నీ సమస్యలు చెప్పుకో. నీలాగే నువ్వు బ్రతుకు, అలా వీలు కాకపోతే కొన్ని రోజులు ఓపికపట్టు అలా బ్రతకడానికి. నువ్వొక జోక్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పు, లేదా నిన్ను అపార్థం చేసుకునే అవకాశముంది. నీకు ఎంత కావాలో నీకు తెలియకపోవచ్చు, కాని నీ దగ్గర ఎంత ఎక్కువగా ఉంటే అంతగా జనాలు నీ చుట్టూ ఉంటారు. ఎవరి కష్టాలైనా వినాలి అనుకుంటే నీకు ఓపిక చాలా అవసరం. మీ ప్రతిష్టను చాలా జాగ్రత్తగా చూసుకోండి, అదే మీ విలువైన ఆస్తి. రోగి తనకున్న రోగాన్ని డాక్టర్ ముందు దాచకూడదు, పేదవాడు తన పేదరికాన్ని తన స్నేహితుల మధ్య దాచకూడదు. నీ ఇంటి పక్కవాడితో చక్కగా ఉండు, లేకపోతే ప్రతిదానికి రోజూ ఒక మినీ సైజ్ యుద్ధం చెయ్యాలి. ఏదైనా పని చేయడానికి ముందు ఎవరితోనూ దాని గురించి చర్చించకు, అది ఫెయిల్ అయితే జనాలు నిన్ను చూసి నవ్వుతారు. నిన్ను ప్రేమించే తల్లి తండ్రి దొరకడం నీ అదృష్టం. ఎప్పటికీ దేనికి వారిని వదులుకోకు. ఒక స్త్రీ నిన్ను ఎప్పటికీ ప్రేమించాలంటే నువ్వు తన అందాన్ని ఎప్పుడూ పొగుడుతూనే ఉండాలి. నిన్ను నీవు పలుచనగా మార్చుకోకు, చేయనని వేగంగా గౌరవంగా చెప్పు. ఫ్రెండ్స్,
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తెలుగు కోట్స్, తెలుగు ఫ్యాక్ట్స్, మోటివేషనల్ కోట్స్, ఇన్స్పిరేషనల్ కోట్స్, టాప్ 10 కోట్స్, ఫేమస్ కోట్స్, లేటెస్ట్ తెలుగు కోట్స్, చాణక్య కోట్స్, చాణక్య నీతి, వరల్డ్ ఫిలాసఫర్స్ మోటివేషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ కోట్స్.